మీరు ఇంట్లోనే కూర్చొని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను వందల రూపాయలు మాత్రమే నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఎందులో పర్టికులర్ గా సార్ చాలా కంపెనీస్ కి మీరు అడ్వైజరీ బోర్డు లో ఉన్నారు అయితే కొన్ని కంపెనీసు సడన్గా అంటే కొంతమంది ఒక్కొక్క స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక ఆపేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటారు దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర ఒక కంపెనీ డౌన్ఫాల్ ఎప్పుడు మొదలవుతుంది అన్నదాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న కాంపిటీషన్ ప్రధాన ప్రధా కారణంగా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఒకటి రెండవది సూపర్వైజేషన్ ఎప్పుడైతే దాని మీద ప్రాపర్ సూపర్వైజేషన్ ప్రాపర్ కంట్రోల్ అన్నది లేకపోతే అక్కడ మీ బిజినెస్ మీ ఇన్కము తర్వాత దాని మీద పట్టు ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కంట్రోల్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిందో మన చేతిలో ఉంచే అది జీవన గతి కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా కానీ వన్స్ యు గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీ జీవితం తన చేతిలోకి వెళ్ళిపోతుంది అంతవరకు లై మీ కంట్రోల్లో ఉన్నది అలా కాకూడదని అంటే మనకు కొన్ని లక్షణాలు ముందే తెలుస్తాయి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది బిజినెస్ అన్నది ఆ లక్షణాలను మనం ముందే పసిగట్టినప్పుడు మళ్ళీ పగ్గాలు మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి ఎలా గుర్తించాలి అన్నది వాళ్ళు చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఈ పిట్ఫాల్లోకి వచ్చే బిజినెస్ దాంట్లో పెట్రోల్ పంప్స్ డీజిల్ పంప్స్ ఎక్కువగా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎక్కువ లాభాలు తక్కువ ఒకప్పుడు ఊరికి రెండు లేదా మూడు మండలం లెవెల్ తీసుకున్నా కూడా పెట్రోల్ పంప్ కోసం అదే పని మీద వెళ్ళి ఐదు పది లీటర్ల క్యాన్లో ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది అయితే ఇరవై ఇరవై ఐదు లీటర్లు తెచ్చి పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే అంత దూరం దూరంగా ఉండేవి అయితే ఇప్పుడు ప్రతి పది కిలోమీటర్కు ఒక పెట్రోల్ పంప్ వచ్చేసింది ఆల్మోస్ట్గా పల్లెటూర్లకు కూడా రీచ్ అయిపోయాయి అంటే బిజినెస్ను అక్కడ స్కాటర్ చేసేశారు అలాంటప్పుడు ఎక్కడ ఎక్కడ బిజినెస్ వాళ్ళకు ఒక క్యాచ్మెంట్ ఏరియా అన్నది ఉంటుంది అంటే ఒక పెట్రోల్ పంప్ పెట్టడానికి ముందు అక్కడ మనం వాళ్ళు కేస్ స్టడీ చేసుకుంటారు ఇక్కడ పెడుతున్నాము మన చుట్టుపక్కల ఒక యాభై పల్లెలు ఉన్నాయి ఈ రకమైన ఇండస్ట్రీలు ఉన్నాయి ఇండస్ట్రీలకి ఇన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్లో మనకి ఇంత బిజినెస్ వచ్చే అవకాశం ఉందని ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియా తలకిందలైపోతుంది ఎందుకంటే మనం పెట్టేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు పెట్టి ఒక ఐదేళ్ళు పదేళ్ళు తర్వాత చుట్టుపక్కల ఇంకొక నాలుగైదు వచ్చేస్తే ఇంకా పరిస్థితి వేరు అయితే ఈ పెట్రోల్ డీజిల్ దాంట్లోనే ఎందుకు ఇలా వచ్చిందని చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇందులో రావడం జరిగింది అందులో ఎస్ఆర్ ఒకటి తర్వాత బ్రిటిష్ పెట్రోలియం కొన్ని ఉన్నాయి అన్నట్టు అవి డైరెక్ట్గా వాళ్ళు సెల్ కంపెనీ ఒకటి ఈ రకంగా అవి డైరెక్ట్గా వచ్చేసేవి కాబట్టి జనరల్గా ఒక పెట్రోల్ పంప్ అని అంటే అది లొకేషన్ ఐడెంటిఫై చేసి దానికి ఆప్షన్ పెట్టి దానికి ఒక ఇంటర్వ్యూస్ పెట్టి తీసుకునే వాళ్ళు దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది అయితే ఇప్పుడు ఏంటంటే రివర్స్లో జరుగుతుంది మనము ఒక పాయింట్ను లొకేట్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దానికి ఎవరైనా కాంపిటేటర్స్ ఉంటే అలా కాల్ ఆఫ్ చేసి వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి కంపెనీలు కూడా ముందు మునుపటి కాకుండా ఈజీలా పంపులు ఇచ్చేస్తున్నాయి దాంతో ఈ బిజినెస్లో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే బీ అటువంటి వాళ్లకు ఎటువంటి సొల్యూషన్ ఇవ్వబోతుంది హౌ బిఎంఈటి ప్లాట్ఫామ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్అప్ దేర్ బిజినెస్ అని అంటే నష్టాల బాట పట్టకుండా ఆల్రెడీ ఒక పెట్రోల్ పంప్ కావాలంటే మినిమం కోటి నుంచి కోటిన్నర వరకు ఇనీషియల్గానే ఖర్చు పెట్టేస్తారు దాని తర్వాత కంపల్సరిగా నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు ఆడ వాళ్ళకు ఆదాయం ఉన్నట్లయితే సగం ఖర్చులకు సగం మిగులుతుంది అన్నట్టు ప్లస్ ఇది కూడా మెయింటెనెన్స్ చాలా ఖర్చుగా ఉంటాయి ఊరు నుంచి దూరంగా ఉండడము రిస్క్ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి అవన్నిటికీ తీసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇటువంటి పిట్ ఫాల్స్ ఇటువంటి డౌన్ఫాల్లో ఉన్న కంపెనీలు ఏవైనా కానీ బిఎంఈటి యొక్క ప్లాట్ఫామ్తో కలిసి మీరు ఇక్కడ జత కలిసి మీరు చేసినట్లయితే దాని కంపెనీని పాజిటివ్గా తీసుకొని రావడం అనేది లాభాల్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది దీనికి ఒక ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అనలైజ్ చేసుకోవడము ఎలాంటి పిట్ఫాల్స్ ఉన్నాయి దానికి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి దానికి అక్కడ రెమెడీస్ ఏంటి అనేది చూసుకోవడము ప్లస్ అక్కడ ఉన్న సైట్ కూడా ఎలా ఉంది అది వాస్తుకు అనుకూలంగా ఉందా వ్యతిరేక ఉందా అనేది కూడా చూసుకోవడము వీటితో పాటు అక్కడ నాట్ ఓన్లీ పెట్రోల్ పంప్ వాటికి ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ చేసుకుని అక్కడ జనాలను అయ్యేట చేయడం పబ్లిక్ను పూలప్ అంటే పబ్లిక్ను అట్రాక్ట్ చేయగలిగిన బిజినెస్ ఏది ఫెయిల్ కాలేదు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి రోడ్డు మీద వెళ్ళే వెహికల్ను ఆపగలిగిన వాడు ఐశ్వర్యవంతుడు ఇప్పుడు అది కొటేషన్ అన్నట్టు అంటే రోడ్డు మీద నంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తుంటాయి ఒక ఫోర్ లైన్స్ పక్కన ఎవరైతే ఆపగలుగుతున్నారో ఆ దాబా లక్షలు సంపాదిస్తుంది ఎవరైతే ఆపగలుగుతున్నారో ఆ పెట్రోల్ పంపు లక్షల సంపాదిస్తుంది కనీసం అక్కడ పాన్ షాప్ అయినా ఆపగలిగితే వాడు కూడా లక్షలు సంపాదిస్తాడు ఎందుకంటే సచ్ఎ క్రౌడ్ అంతమంది పబ్లిక్ మూవ్ అవుతున్నారు మరి వాళ్ళను ఎలా ఆపగలగాలి ఆ ఏరియాకు అటువంటి ఆకర్షణ ఎలా తీసుకోవాలి ఎటువంటి సర్వీసెస్ ఎక్స్ట్రా చేయాలి కొన్ని ఎటువంటివి ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి ఎటువంటివి ఎక్స్ట్రా అమ్యూనిటీస్ కల్పించాలి అంటే వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి ఇవన్నీ బిఎంఈటి చూసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఒక క్రికెట్ ఆడే ఒక ప్లేయరు తను ఎటువంటి తప్పులు చేస్తున్నాడు అది బ్యాటింగ్ ఒక బ్యాట్స్మెన్ అనుకోండి బ్యాట్స్మెన్స్ ఎంత ఫూట్లో ముందుకెళ్ళి ఫెయిల్ అవుతున్నాడు ఎక్కడ మిస్ అవుతున్నాడు అన్నది తనకు తెలియదు పక్కనున్న అంపైర్కు చూసే ప్రేక్షకుడికి తెలుస్తుంది అవును ఎందుకనంటే అబ్జర్వ్ చేస్తున్నారు తను కాన్సన్ట్రేషన్ అంతా ప్లేలో పెడతాడు కానీ బాల్ ఎలా స్వింగ్ అవుతుంది ఎక్కడ తప్పు చేస్తున్నాడు అనేది వీళ్ళు చెప్పగలుగుతారు వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు సజెషన్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటే వాళ్ళ తప్పులు సర్దిద్దుకొని లైఫ్లో ముందుకెళ్ళి పై పైకి ఎదగలుగుతారు అలా కాదు మీరు తప్పు నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి అక్కడికే ఎండ్ అయిపోతుంది ఎందుకంటే విమర్శకులను మనము తక్కువగా తీసుకోకూడదు కాబట్టి విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు మన ఎదుగుతలకు తోడ్పడుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి వి కెన్ యూజ్ లైక్ ఎ లాడర్స్ విత్ దెమ్ కాబట్టి వాళ్ళను ఒక నిచ్చెనలాగా వాడుకోవచ్చు మనం విమర్శిస్తున్నాడు అని అంటే మనలో లోపాలు చూపిస్తున్నాడు ఆ లోపాలను సర్దిద్దుకుంటే విల్ బికమ్ ఏ హీరో యూ విల్ బికమ్ ఏ సక్సెస్ బిజినెస్ పర్సన్ కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించాలే తప్ప ఇంకా ఎటువంటి ఇగోస్ కానీ భేషజాలకు కానీ మనం పోయినట్లయితే మన బిజినెస్కు మన ఫ్యూచర్కు పులి స్టాప్ పెట్టుకున్నట్లవుతుంది డోంట్ కీప్ పులి స్టాప్ కీప్ ఆల్వేస్ కామా అంటే బిజినెస్ జర్నీ ఇంకా ఉండాలి ఇంకా సంపాదించాలి సంపాదించిన తర్వాత మళ్ళీ అది ప్రజలకు ఉపయోగపడేగా సేవ చేసేదానికి మనకు ఉండాలి సో ఎప్పటికి కూడా ఇలా ఇచ్చే పొజిషన్లో ఉండండి తీసుకునే పొజిషన్లో ఉండం అక్కడ మీ బిజినెస్ లాస్ట్లో ఉందా మీ కంపెనీ నష్టాల్లో ఉందా మీరు చేసే వ్యాపారం డబ్బులు ఏమి మిగలక మీరు దాన్ని ఆపేయాలనుకుంటున్నారా స్టాప్ చేయాలనుకుంటున్నారా మీరు ఈ పనులన్నీ చేసే ముందు బిఎంఈటీతో అసోసియేట్ అవ్వండి బిఎంఈటీ వాటికి పునరుజ్జీవనం తీసుకొని వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న సోర్సెస్ అన్ని ఉపయోగించుకొని వాటికి మళ్ళీ రిబౌన్స్లో మళ్ళీ ముందుకంటే మంచిగా వాటిని యొక్క రిజల్ట్స్ తీసుకొని వస్తుంది దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి చేసి చూపెడుతుంది మీ గ్రోత్ను మళ్ళీ మీరు మీ కళ్ళ ముందు తీసుకుని విజయోత్సవాలతో మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి శివ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట శివ ఓం బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్ అన్నవి ఫిబ్రవరి పదమూడవ తారీఖు హైదరాబాద్లో ఫిబ్రవరి ఇరవై తారీఖు విజయవాడలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు విశాఖపట్నంలో పెట్టడం జరిగింది ఈ క్లాస్లో మనం ఇందాక అనుకున్నట్లు వినూత్నంగా మనము బిజినెస్ ఐడియాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటి నుంచి మనం బిజినెస్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అవి ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అన్నది మనకి క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి లైవ్గా ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు అక్కడ వన్ అవర్ లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు ప్రతి ఇళ్ళు ధనాకర్షణగా మార్చుకోవడానికి ఇన్ ఈ వేదిక్ మహావాస్తు చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నవి ఏంటి అవి ఎలా అప్లై అవుతాయి హౌ సైంటిఫిక్ దే ఆర్ వర్క్డ్ అన్నది మీకు ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి హోరా చాట్ మరియు పవర్ మెడిటేషన్ చాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ క్లాస్లో డిజిటల్ మార్కెట్ అన్నది డబ్బులు త లేకుండా ఎలా మనము ఒక ఆన్లైన్ సూపర్ మార్కెట్ను రన్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ కూడా చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ నారాజ్ గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పర్టికులర్గా మీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల నష్టపోయి ఉంటే ఆ నష్టాన్ని ఏ విధంగానైనా సరే సో ఓవర్కమ్ చేసుకొని కంపెనీ డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారితో సంప్రదింపులు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళ నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ దాంతోపాటు బిఎంఎడ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఉంటాయి బట్ కొన్ని ప్లేసెస్లో అయితే టైమును బట్టి ఉంటాయి అనమాట సో ఆల్రెడీ క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బండి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ